ఏపీలో ఇంగ్లీష్ మీడియం వివాదం అంతకంతకు పెరుగుతోంది. ఈ నిర్ణయంపై పార్టీలో కొందరు భిన్నంగా వ్యవహరించడం ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పడేస్తోంది. దీంతో సీఎం జగన్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించడాన్ని ఆయన సీరియస్ గానే తీసుకుంటున్నారు. ఏపీలో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలు విషయంలో ఖచ్చితంగానే వ్యవహరించేందుకు వైసీపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికి వ్యతిరేకంగా వ్యవహరించే వారికి ధీటుగా సమాధానం చెబుతోంది. ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా పార్టీ నేతలు ఎవ్వరూ మాట్లాడినా చర్యలుంటాయంటూ ముఖ్యమంత్రి జగన్ గట్టిగానే హెచ్చరించారు. పేద పిల్లల అభ్యున్నతి కోసమే పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెంచుతున్నామని చెబుతున్న సీఎం జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా లోక్సభలో తమ ప్రభుత్వ వైఖరికి భిన్నంగా మాట్లాడిన ఎంపీ రఘురామకృష్ణం రాజుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనిపై పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డితో మాట్లాడి రఘురామకృష్ణంరాజు వివరణ తీసుకోవాలని ఆదేశించినట్టు నేతలు చెబుతున్నారు. దీనిపై రఘురామకృష్ణంరాజు స్పందించారు. తాను పార్లమెంట్లో తప్పేమీ మాట్లాడలేదని సమర్థించుకున్నారు. ఇంగ్లీష్ మీడియం వద్దని కాని తెలుగు మీడియమే కావాలని కాని తాను చెప్పలేదన్నారు. మాతృభాషకు ప్రాధాన్యతనివ్వాలన్న 350/350A అధికరణ గురించి మాత్రమే ప్రస్తావించారని చెప్పుకొచ్చారు. తన ప్రసంగంలో ఇంగ్లీష్ అనే పదమే రాలేదన్నారు. తనకిష్టమైన తెలుగు భాషకు సంబంధించిన ప్రశ్న కావడంతో స్పందించాల్సి వచ్చిందని రామకృష్ణరాజు తాను ప్రభుత్వ నిర్ణయాన్ని ఎక్కడ తప్పుపట్టలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగుకు అన్యాయం చేస్తోందని తెలుగువారికి గర్వ కారణమైన ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి తెలుగు అకాడమీ అధ్యక్షురాలుగా జగన్ నియమించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలుగు అకాడమీ విభజన ఇంకా జరగలేదని, ఆస్తుల విభజన జరిగితే ఏపీకి 200 కోట్లు వస్తాయని కేంద్రం దృష్టికి తెచ్చినట్లు వివరించారు. మాతృభాషకు సంబంధించి రాజ్యాంగంలో 350/350A ప్రకారమే కేంద్రం ఈ బాధ్యత తీసుకోవాలని అన్నాను. ఇంతకుమించి ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకంగా నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు రఘురామకృష్ణంరాజు. పార్లమెంట్లో తాను ఆంగ్లంలో చేసిన ప్రసంగాన్ని అర్థం చేసుకోలేక జగన్కు ఎవరైనా తప్పుగా చెప్పారేమోనని సందేహాలు వ్యక్తం చేశారు. తానెవరికి సంజాయిషి అడగలేదని, అడిగితే వివరణ ఇస్తామన్నారు. తెలుగు భాషకు మద్దతుగా మాట్లాడాని తప్ప ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించలేదని వివరించారు. రఘురామకృష్ణంరాజు తానే వైవి సుబ్బారెడ్డికి ఫోన్ చేసినట్లు తెలిసింది. లోక్సభలో మాట్లాడేటప్పుడు చట్టాలను, నిబంధనలను కోట్ చేయాల్సి ఉంటుంది, అందుకే రాజ్యాంగంలోని అధికరణలను ప్రస్తావించారు అని చెప్పినట్లు సమాచారం. దీనిపై మాట్లాడదామని వైవి సుబ్బారెడ్డి బదులిచ్చినట్లు తెలిసింది. అయితే రఘురామకృష్ణంరాజు స్వతంత్రంగానే వ్యవహరిస్తున్నారంటూ జగన్ అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీకి సమాచారం ఇవ్వకుండా కేంద్ర మంత్రులను, ప్రధానిని కలుస్తున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఎంపీలతో జగన్ భేటీలో పరోక్ష హెచ్చరికలు జారీ చేశారని చెబుతున్నారు. ఈలోపే మాతృభాషపై ఎంపీ చేసిన ప్రసంగం జగన్కు మరింత ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం.